Hello everyone, this is Hemashree, working as Zoology Lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic Migration in Fishes, Types of Scales, Dipnoi Fishes. In Unit 2, paper title Animal Diversity, Biology of Chordates. So let's start the topic. First one, Migration in Fishes. Introduction. Migration is predominantly seen in fishes and birds. So migration అనేది ఎక్కువగా మనం దేంట్లో చూస్తామంటే ఫిషెస్ లోను బర్డ్స్ లోను ఎక్కువగా చూస్తూ ఉంటాము. జనరల్లీ ఫిషెస్ లిమిట్ దేర్ మూమెంట్స్ టు స్మాల్ ఏరియాస్ అండ్ టు నాట్ టు గో అవుట్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జనరల్గా ఫిషెస్ అనేవి చిన్న చిన్న ఏరియాస్కి మాత్రమే మైగ్రేట్ అవుతూ ఉంటాయి, లాంగ్ డిస్టెన్సెస్ని ఎక్కువగా ప్రిఫర్ చేయమన్నమాట. బట్ దేర్ ఆర్ సమ్ స్పీషియస్ విచ్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ లివింగ్ దేర్ హోమ్ గ్రౌండ్ అండ్ రిటర్న్ టు ద సేమ్ ప్లేస్ ఆఫ్టర్ సమ్ టైమ్. కానీ కొన్ని స్పీషియస్లో ఏంటంటే మాత్రం ఈ ఫిషెస్ అనేవి ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తాయి అన్నమాట. అంటే హోమ్ గ్రౌండ్ అంటే అవి ఉన్న ఏరియాని వదిలి వేరే ప్లేస్కి చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్తాయి. కొంతకాలం తర్వాత మళ్ళీ అవి హోమ్ గ్రౌండ్కి తిరిగి వచ్చేస్తాయి అన్నమాట. దే మూవ్ ఇన్ గ్రూప్స్ డ్యూరింగ్ దిస్ ఫినామినాన్. సో ఈ పీరియడ్లో ఏంటంటే మైగ్రేషన్ చేసుకునేటప్పుడు అంటే వెళ్ళేటప్పుడు గ్రూప్స్గా వెళ్తాయన్నమాట, సింగిల్గా వెళ్ళవు. దిస్ మూమెంట్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ ఫిషెస్ టు ఫార్ ఆఫ్ ప్లేసెస్ ఎయిదర్ ఫర్ ఫీడింగ్ ఆర్ బ్రీడింగ్ ఈజ్ నౌన్ యాజ్ మైగ్రేషన్. సో ఈ లార్జ్ నంబర్ ఆఫ్ ఫిషెస్ అన్నీ కలిసి అంటే ఒక గ్రూప్గా కలిసి ఒక ప్లేస్ నుంచి వేరే ఒక ప్లేస్కి మైగ్రేట్ అవుతాయి. సో ఏ పర్పస్ కోసం అంటే ఫీడింగ్ పర్పస్ కోసం అయి ఉండొచ్చు ఆర్ బ్రీడింగ్ పర్పస్ అయి కూడా అయి ఉండొచ్చు. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు, మైగ్రేషన్ అని అంటారు. If the movement is restricted from deeper layers of water to the surface, it is defined as vertical migration. ఒకవేళ ఈ ఫిషెస్ యొక్క మూమెంట్ వాటర్ యొక్క డీపర్ లేయర్స్ నుంచి సర్ఫేస్ ఏరియా వరకు మాత్రమే రిస్ట్రిక్ట్ అయినట్లయితే దీన్ని వర్టికల్ మైగ్రేషన్ అని డిఫైన్ చేస్తారు. ఇఫ్ ద మైగ్రేషన్ ఈజ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలిమెంటల్ మైగ్రేషన్. సో ఒకవేళ ఈ మైగ్రేషన్ ప్రాసెస్ ఫుడ్ వాటర్ సెర్చింగ్ కోసం కనుక జరిగితే దాన్ని ఎలిమెంటల్ మైగ్రేషన్ అని అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ బ్రీడింగ్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ గ్యామెటిక్ మైగ్రేషన్. సో ఒకవేళ ఈ మైగ్రేషన్ ప్రాసెస్ కనుక బ్రీడింగ్ పర్పస్ కోసం జరిగితే దాన్ని గ్యామెటిక్ మైగ్రేషన్ అని అంటారు. ఇఫ్ ద మూమెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ మోర్ సూటబుల్ క్లైమేట్ దెన్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ క్లైమేటిక్ మైగ్రేషన్. ఒకవేళ ఈ మూమెంట్ అంటే ఫిషెస్ యొక్క మూమెంట్ ఈ మైగ్రేషన్ ప్రాసెస్ కనుక సూటబుల్ క్లైమేట్ కండిషన్స్ కోసం జరిగితే దాన్ని క్లైమేటిక్ మైగ్రేషన్ అని అంటారు. యూజువల్లీ ఫిషెస్ మైగ్రేట్ ఎదర్ ఫుడ్ ఆర్ టు బ్రీడ్. సో జనరల్గా ఫిషెస్ ఏంటంటే ఎందుకు మైగ్రేట్ అవుతాయి అని చెప్పచ్చు అంటే ఎదర్ ఫుడ్ కోసమైనా అయి ఉండొచ్చు లేదంటే బ్రీడింగ్ పర్పస్ కోసమైనా సరే అయి ఉండొచ్చు. The interesting feature is that these fishes breed at one region and feed and grow at another region. So ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే కనుక ఈ ఫిషెస్లో చూసుకున్నట్లయితే ఈ ఫిషెస్ బ్రీడింగ్ పర్పస్ అనేవి ఒక రీజియన్లో చేసుకుంటాయి, ఇంకా నెక్స్ట్ ఫీడ్ తీసుకోవడము అవి గ్రో అవటం అనేది ఇంకొక రీజియన్లో జరుగుతుంది అనమాట. సమ్ ఇంపార్టెంట్ మైగ్రేటరీ ఫిషెస్ ఆర్ సో కొన్ని మైగ్రేషన్ చేసుకునే ఇంపార్టెంట్ ఫిషెస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ హెర్రింగ్, సెకండ్ వన్ సాల్మన్ ఫిషెస్, థర్డ్ వన్ కోవా, ఫోర్త్ వన్ ఈల్, ఫిఫ్త్ వన్ హిల్సా. టైప్స్ ఆఫ్ మైగ్రేషన్. మైగ్రేషన్ బై డ్రిఫ్టింగ్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ మూమెంట్ ద ఫిషెస్ విల్ బి క్యారీడ్ బై ద వాటర్ కరెంట్ అండ్ హెన్స్ దే నీడ్ నాట్ స్పెండ్ దేర్ ఎనర్జీ. సో ఈ మైగ్రేషన్ డ్రిఫ్టింగ్ ద్వారా జరిగే మైగ్రేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఇటువంటి టైప్ ఆఫ్ మూమెంట్లో ఈ ఫిషెస్ అనేవి అవి మూవ్ అవటానికి వాటర్ కరెంట్ని యూస్ చేసుకుంటాయి అన్నమాట. సో వాటర్ కరెంట్ని యూస్ చేసుకోవడం ద్వారా దానికి ఆ ఫిష్ యొక్క ఎనర్జీని స్పెండ్ చేసే అవసరం అనేది రాదు, వాటర్ కరెంట్ని యూస్ చేసుకునే అది మూమెంట్ జరుపుతుంది కాబట్టి. బట్ ద డిసడ్వాంటేజ్ ఈజ్ దట్ ద ఫిషెస్ కెనాట్ గో వేర్ దే వాంట్ టు బట్ ఓన్లీ డిపెండ్ ఆన్ వాటర్ మూమెంట్ ఫర్ డైరెక్షన్. సో కానీ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫిషెస్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళలేవు, అవి వాటర్ మూమెంట్ని బట్టి ఆ వాటర్ మూమెంట్ ఎటువైపు ఉంటే డైరెక్షన్ అటువైపు మాత్రమే వెళ్ళాలి, ఎందుకంటే వాటి ఎనర్జీ స్పెండ్ చేయట్లేదు, వాటర్ కరెంట్ ఎనర్జీని
అది స్పెండ్ చేస్తుంది. సో వాటర్ కరెంట్ ఎటు మూవ్ అవుతే అంటే వాటర్ ఎటు వెళ్తే అవి అటు వెళ్ళాలి తప్పనిసరిగా, ఎందుకంటే వాటి ఎనర్జీ ఇక్కడ వాడట్లేదు కాబట్టి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్తున్నారు. ఓరియంటేటెడ్ స్విమ్మింగ్ మూమెంట్స్. ద యంగ్ ఇండివిజువల్స్ లీవ్ ద స్పానింగ్ గ్రౌండ్స్ టు నర్సరీ గ్రౌండ్స్. సో యంగ్ ఇండివిజువల్స్ అనేవి స్పానింగ్ గ్రౌండ్స్ ని వదిలేసి నర్సరీ గ్రౌండ్స్ కి వెళ్తాయన్నమాట. ద జూనైల్స్ గో టు ద ఫీడింగ్ గ్రౌండ్స్ వేర్ ద అడల్ట్స్ డిసైడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ జూనైల్స్ అనేవి ఫీడింగ్ కోసం అడల్ట్స్ నివాసం ఉండే ప్లేస్ నుంచి వేరే ప్లేసెస్ కి వెళ్తాయన్నమాట. ఆఫ్టర్ దే గ్రో అండ్ మెచ్యూర్ దే గో టు ద స్పానింగ్ గ్రౌండ్స్. సో అవి పెద్ద అయిన తర్వాత అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సో అవి ఏంటంటే స్పానింగ్ గ్రౌండ్స్ కి వెళ్తాయి. ఆఫ్టర్ దే బ్రీడ్ దే గో బ్యాక్ టు ఫీడింగ్ గ్రౌండ్స్. సో బ్రీడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవి ఫీడింగ్ గ్రౌండ్స్ కి బ్యాక్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఫిష్ మైగ్రేషన్ మనం చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం అడల్ట్ స్టాక్ అనేది స్పానింగ్ ఏరియాకి వెళ్తుంది, స్పానింగ్ ఏరియా నుంచి మళ్ళీ నర్సరీ ఏరియాకి. సో నర్సరీ ఏరియా నుంచి ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడల్ట్ స్టాక్, అలా మళ్ళీ ఇలా ఈ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇఫ్ ద మూమెంట్ ఆర్ మైగ్రేషన్ ఆఫ్ ద ఫిష్ ఈజ్ విత్ ద ఫ్లో ఆఫ్ వాటర్ కరెంట్ దెన్ ద మూమెంట్ ఈజ్ కాల్డ్ డెంటాంట్ మూమెంట్. సో ఈ ఫిష్ యొక్క మూమెంట్ ఆర్ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది ఈ వాటర్ యొక్క ఫ్లో మీద లేదంటే వాటర్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే అటువంటి టైప్ ఆఫ్ మూమెంట్ని డెంటాంట్ మూమెంట్ అని అంటారు. ఆన్ ద కాంట్రరీ ఇఫ్ ద ఫిష్ స్విమ్ అగెయిన్స్ట్ ద కరెంట్ ఇట్ ఈజ్ నౌన్ యాజ్ కాంట్రాంటెంట్ మూమెంట్. సో ఒకవేళ ఈ ఫిష్ మూమెంట్ అనేది వాటర్ కరెంట్కి అగెయిన్స్ట్గా ఉంటే దాన్ని కాంట్రాంటెంట్ మూమెంట్ అని అంటారు. మేయర్స్ ఇన్ 1949 క్లాసిఫైడ్ మైగ్రేషన్ ఇన్ టు డిఫరెంట్ టైప్స్. సో మేయర్స్ అనే సైంటిస్ట్ 1949లో మైగ్రేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ ఉంటుందని చెప్పారన్నమాట. సో ఏంటి చూద్దాము. ఫస్ట్ వన్ డయాడ్రోమస్ మైగ్రేషన్, సెకండ్ వన్ పొటామోడ్రోమస్ మైగ్రేషన్ అండ్ థర్డ్ వన్ ఓషియానోడ్రోమస్ మైగ్రేషన్ అనమాట. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఎలా ఉంటుంది అని చూద్దాం. సో ఫస్ట్ వన్ డయాడ్రోమస్ మైగ్రేషన్. దిస్ ఈజ్ ఏ మూమెంట్ పెర్ఫార్మ్డ్ బై ఫిషెస్ బిట్వీన్ సీ అండ్ ఫ్రెష్ వాటర్. ఇన్ దిస్ అగైన్ వీ కెన్ సీ త్రీ కేటగిరీస్. సో ఏంటంటే డయాడ్రోమస్ మైగ్రేషన్లో ఈ ఫిష్ మూమెంట్స్ అనేవి సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్కి వెళ్తుందన్నమాట. సో దీంట్లో మనం మళ్ళీ త్రీ కేటగిరీస్ని చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్కి, ఫ్రెష్ వాటర్ నుంచి సీ వాటర్కి ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ఫిష్ మూమెంట్ మైగ్రేషన్ అనేది. సో దీంట్లో ఉన్న త్రీ కేటగిరీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ కెటాడ్రోమస్ మైగ్రేషను, సెకండ్ వన్ అనాడ్రోమస్ మైగ్రేషన్, థర్డ్ వన్ ఆంఫిడ్రోమస్ మైగ్రేషన్. ఫస్ట్ వన్ కెటాడ్రోమస్ మైగ్రేషన్. ద ఫిషెస్ దట్ పర్ఫార్మ్ దిస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ మైగ్రేట్ టు ద సీ ఫర్ రీప్రొడక్షన్. సో కెటాడ్రోమస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్లో ఏంటంటే ఫిషెస్ అనేవి మైగ్రేషన్ని ఫ్రెష్ వాటర్లోను సీ వాటర్లోను జరుపుకుంటాయి. అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వచ్చేసి ఇవి ఫ్రెష్ వాటర్లోనే ఉంటాయి. సో అవి సీ వాటర్కి ఎందుకు మైగ్రేట్ అవుతాయి అంటే రీప్రొడక్షన్ ప్రాసెస్ కోసమే అవి సీ వాటర్లోకి మైగ్రేట్ అవుతాయి. దిస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఫ్రమ్ ఫ్రెష్ వాటర్ టు సీ ఈజ్ కాల్డ్ కెటాడ్రోమస్ మైగ్రేషన్. సో ఈ టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఏదైతే ఫ్రెష్ వాటర్ నుంచి సీలోకి వెళ్తున్నాయో ఆ టైప్ ఆఫ్ మైగ్రేషన్ని కెటాడ్రోమస్ మైగ్రేషన్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మైగ్రేషన్ ఈజ్ ఫ్రెష్ వాటర్ ఈల్ యాంగులా యాంగులా. సో ఈ కెటాడ్రోమస్ మైగ్రేషన్కి ఎగ్జాంపుల్గా ఈల్ ఫిష్ అంటే యాంగులా యాంగులా అని చెప్పారు. దిస్ లివ్స్ ఇన్ యూరోపియన్ ఫ్రెష్ వాటర్స్ అండ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఆటమ్ ది స్టాప్ ఫీడింగ్ అండ్ హెన్స్ ద డైజెస్టివ్ ట్రాక్ ష్రింక్స్. సో ఇదేంటంటే యూరోపియన్ ఫ్రెష్ వాటర్స్లో నివసిస్తుంది, కానీ అడ్వెంట్ ఆఫ్ ఆటమ్ వచ్చేసరికి అవి ఫీడింగ్ తీసుకోవడం అంటే ఫుడ్ తీసుకోవడం ఆపేస్తాయి అన్నమాట. సో అప్పుడు దాని డైజెస్టివ్ ట్రాక్ వచ్చేసి ష్రింక్ పోతుంది, అంటే
షింక్ అయిపోతుందన్నమాట. బాడీ కలర్ చేంజెస్ ఫ్రమ్ ఎల్లో టు మెటాలిక్ సిల్వర్. సో బాడీ కలర్ అంతా కూడా ఎల్లో కలర్ నుంచి మెటాలిక్ సిల్వర్ కలర్కి వచ్చేస్తుంది. ఐస్ బికమ్ లార్జ్, సో ఐస్ అనేవి పెద్దగా అవుతాయి. స్నౌట్ బికమ్ షార్ప్ అండ్ ద గోనాడ్స్ ఫుల్లీ మెచ్యూర్. సో స్నౌట్ అనేది షార్ప్గా అవుతుంది, గోనాడ్స్ వచ్చేసి ఫుల్లీ మెచ్యూర్గా ఉంటాయి, అంటే గోనాడ్స్ బాగా మెచ్యూర్ అయి ఉంటాయి. At this stage, these eels enter the sea, swim roughly 3000 miles to reach their spawning grounds in the sea. So, ఈ స్టేజ్ లో ఏంటంటే ఈ ఈల్స్ అనేవి సీలోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి 3000 మైల్స్ వరకు కూడా స్విమ్ చేసుకుంటూ వాటి యొక్క స్పానింగ్ గ్రౌండ్స్ లో, సీలో ఎక్కడైతే వాటి స్పానింగ్ గ్రౌండ్స్ ఉంటాయో వాటిని రీచ్ అవుతాయి అన్నమాట. ఆఫ్టర్ బ్రీడింగ్ ద అడల్ట్ డై. సో బ్రీడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అడల్ట్స్ అనేవి చనిపోతాయి. The eggs that are laid hatch out into transparent leaf-like pelagic from larvae called Leptocephalus, which measures less than 6 mm long. సో అడల్ట్ ఫిషెస్ ద్వారా లే చేయబడిన ఎగ్స్ అనేవి హ్యాచ్ అయిన తర్వాత సో అవి ఎలా ఉంటాయి అంటే ట్రాన్స్పరెంట్ లీఫ్ లాగా లార్వా ఫామ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే లెప్టోసెఫాలస్ లార్వా అని అంటారు. సో అది వచ్చేసి 6 mm కన్నా కూడా తక్కువ లాంగ్ మెజర్ చేయబడి ఉంటుంది. దే హ్యావ్ నీడిల్ లైక్ టీత్. సో దీనికి నీడిల్ లాంటి, సూది లాంటి టీత్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. నౌ దే స్టార్ట్ రిటర్న్ జర్నీ బై స్విమ్మింగ్ బ్యాక్ టు ద ఫ్రెష్ వాటర్ అండ్ రీచ్ ద రివర్స్. సో ఇవేంటంటే ఇలా లార్వే స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో ఎక్కడికి, రివర్స్ని రీచ్ అవడానికి మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేస్తాయి. హియర్ ద లెప్టోసెఫాలస్ లార్వే మెటమార్ఫోసిస్ ఇంటూ ఎల్వర్స్ ఆర్ గ్లాస్ ఈల్ మెజరింగ్ అబౌట్ 8 cm లాంగ్. సో ఇప్పుడు ఈ లెప్టోసెఫాలస్ లార్వే అనేది మెటమార్ఫోసిస్ జరిగి ఎల్వర్స్ ఆర్ గ్లాస్ ఈల్గా రూపాంతరం చెందుతుంది. సో ఇది వచ్చేసి మెజర్ చేస్తే 8 cm లాంగ్ అనేది ఉంటుంది. దే బికమ్ అడల్ట్స్. సో ఇవి అడల్ట్గా పెరుగుతాయి అన్నమాట. ద అడల్ట్ మేల్స్ రిమైన్ ఇన్ బ్రాకిష్ వాటర్స్ వైల్ ఫీమేల్స్ మూవ్ ఇన్ టు రివర్స్. సో అడల్ట్ ఫిషెస్ అనేవి, మేల్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో అవి బ్రాకిష్ వాటర్లోనే ఉంటాయి, ఫిమేల్స్ అనేవి మళ్ళీ రివర్స్లోకి మూవ్ అయిపోతాయి. ఇట్ ఈస్ అన్ ఆస్ట్రనైజింగ్ ఇన్సిడెంట్ బికాస్ హౌ ద లెప్టోసెఫాలీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అడల్ట్స్ ఫైండ్ ద రూట్ అండ్ గో బ్యాక్ టు రివర్స్. దిస్ ఈజ్ ఏ పజ్లింగ్ క్వశ్చన్. సో ఇదేంటంటే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటి అంటే, సో ఎందుకంటే ఇవి ఈ లెప్టోసెఫాలికి అడల్ట్ బ్రీడింగ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ లేచేసి చనిపోయింది, తర్వాతే అవి లార్వా స్టేజ్కి వచ్చి మెటమార్ఫోసిస్ అయ్యి అడల్ట్ లాగా మళ్ళీ రూపాంతరం చెందాయి. ఇక్కడ మేల్స్ ఎలాగో బ్రాకిష్ వాటర్లో ఉండిపోతున్నాయి, కానీ ఫిమేల్స్ వచ్చేసి రివర్స్లోకి వెళ్ళిపోతున్నాయి. సో అడల్ట్స్ అంటే వాటికి రూట్ చెప్పే అడల్ట్ లేకుండా అవి మళ్ళీ తిరిగి రివర్స్లోకి ఎలా వెళ్తున్నాయి అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కానీ పజ్లింగ్ క్వశ్చన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఫ్రమ్ లెప్టోసెఫాలస్ టు ఎల్వర్. సో ఇక్కడ లెప్టోసెఫాలస్ నుంచి ఎల్వర్గా ఎలా మారుతుంది అనేది చూపిస్తున్నారు. సో ఇక్కడ స్పానింగ్ ఏరియా నుంచి వచ్చిన లార్వే అనేది, లెప్టోసెఫాలస్ లార్వే అనేది ఎల్వర్గా ఎలా మారుతుంది అనేది ఇక్కడ మనకి పిక్చర్స్లో చూపిస్తున్నారు. సో ఇది వచ్చేసి అడల్ట్ ఈల్ అనమాట, అడల్ట్ ఈల్ ఫిష్. సెకండ్ వన్ అనాడ్రోమస్ మైగ్రేషన్. ద ఫిషెస్ మైగ్రేట్ ఫ్రమ్ సీ టు రివర్. సో అనాడ్రోమస్ మైగ్రేషన్లో ఈ ఫిషెస్ అనేవి సీ నుంచి రివర్కి వెళ్తాయి. బట్ దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ లివ్స్ ఇన్ ద సీ అండ్ మైగ్రేట్ టు రివర్ ఫర్ బ్రీడింగ్. సో కానీ ఇవేంటంటే వాటి మోస్ట్ ఆఫ్ ద లైఫ్ టైమ్ అనేది సీలోనే గడుపుతాయి. సో అవి రివర్కి ఎందుకు వెళ్తాయి అంటే, ఎందుకు మైగ్రేట్ అవుతాయి అంటే బ్రీడింగ్ ప్రాసెస్ కోసం అనమాట. హిల్సా, ఇలీషా అండ్ సాల్మన్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ మైగ్రేషన్. సో హిల్సా, ఇలీషా ఫిష్, సాల్మన్ ఫిషెస్ అనేవి ఈ టైప్ ఆఫ్ అనాడ్రామస్ మైగ్రేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. ఇన్ వింటర్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ సాల్మన్స్ వెన్ అటైన్ మెచ్యూరిటీ లీవ్ దేర్ ఫీడింగ్ గ్రౌండ్స్ ఇన్ ద సీ అండ్ అసెండ్ ద మౌంటైన్ స్ట్రీమ్స్ అండ్ రీచ్ ద అల్టిమేట్ రీజియన్ వేర్ ద ఫైండ్
congenial conditions for breeding. At this stage, the feeding is stopped. So, ఇక్కడ ఏం చెప్తున్నారంటే winter time లో both male and female salmon fishes అనేవి maturity level కి వచ్చిన తర్వాత వాటి యొక్క feeding grounds ని వదిలి sea నుంచి మౌంటైన్ స్ట్రీమ్స్ ని దాటుకుంటూ అవి అల్టిమేట్ రీజియన్ ఏవైతే వాటి బ్రీడింగ్ గ్రౌండ్స్ ఉంటాయో అక్కడికి వెళ్తాయి అన్నమాట. సో ఎటువంటి టైప్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ అయినా సరే అవి తట్టుకొని బ్రీడింగ్ గ్రౌండ్స్కి చేరుకుంటాయి అన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే ఆ స్టేజ్లో అవి ఫీడింగ్ని ఆపేస్తాయి, అంటే ఫుడ్ తీసుకోవడం ఆపేస్తాయి. సిల్వర్ కలర్ ఆఫ్ ద బాడీ చేంజెస్ టు బ్రౌన్. సో సిల్వర్ కలర్లో ఉన్న బాడీ కలర్ అంతా కూడా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. దీస్ ఫిషెస్ సెర్చ్ ఫర్ షాలో పిట్స్. సో ఈ ఫిషెస్ అనేవి షాలో పిట్స్ని సెర్చ్ చేసుకుంటాయి అన్నమాట. ఆఫ్టర్ స్పానింగ్ ద అడల్ట్ డై. సో స్పానింగ్ జరిగిన తర్వాత అడల్ట్స్ అనేవి చనిపోతాయి. బట్ సమ్ అట్లాంటిక్ సాల్మన్ స్పీషియస్ మే సర్వైవ్ అండ్ గో బ్యాక్ టు దేర్ నేటివ్ ప్లేస్ అండ్ అగైన్ రిటర్న్ టు ద సేమ్ స్పాట్ ఫర్ సెకండ్ టైమ్ టు స్పాన్. కానీ కొన్ని అట్లాంటిక్ సాల్మన్ స్పీషియస్ మాత్రం సర్వైవ్ అవుతాయి. సర్వైవ్ అవి మళ్ళీ వాటి నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అవి మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తాయి అంటే మళ్ళీ సెకండ్ టైం స్పానింగ్ టైం వచ్చినప్పుడు అవి మళ్ళీ ఆ ప్లేస్కి సేమ్ స్పాట్కి రిటర్న్ వస్తాయి అన్నమాట. ద లార్వే దట్ కమ్ అవుట్ ఆఫ్ ఎగ్స్ స్టే అండ్ ఫీడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద రివర్స్ అండ్ ఫైనల్లీ రిటర్న్ టు ద సీ. సో ఈ లార్వే అనేది ఎగ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం అంటే కొంత టైం అక్కడ ఉండి అక్కడ ఫీడింగ్ తీసుకొని తర్వాత అవి మళ్ళీ రివర్స్ నుంచి ఫైనల్గా సీకి చేరుకుంటాయి. యాజ్ ద యంగ్ హ్యావ్ అబౌండెంట్ ఫుడ్ ఇన్ ద సీ గ్రోత్ ఆఫ్ ద యంగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. సో యంగ్ వన్స్లో ఏంటంటే ఫుడ్ని అది బాగా ఎక్కువ తీసుకుంటుంది. అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ యంగ్ వన్స్ యొక్క గ్రోత్ అనేది బాగా ఫాస్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఆంఫిడ్రోమస్. ద ఫిషెస్ బిలాంగింగ్ టు దిస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ మూవ్ ఫ్రమ్ సీ టు ఫ్రెష్ వాటర్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఫ్రెష్ వాటర్ టు సీ. సో ఆంఫిడ్రోమస్ మైగ్రేషన్లో ఏంటంటే ఈ ఫిషెస్ అనేవి ఎక్కడి నుంచి ఎటు మైగ్రేట్ అవుతాయంటే సీ నుంచి ఫ్రెష్ వాటర్కి మైగ్రేట్ అవుతాయి. అంతేకాకుండా ఫ్రెష్ వాటర్ నుంచి సీకి కూడా మైగ్రేట్ అవుతాయి అన్నమాట. దిస్ మూమెంట్ అక్కర్స్ ఎట్ సమ్ ఆర్ అదర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద ఫిష్. సో ఈ మూమెంట్ అనేది ఏదో ఒక స్టేజ్లో ఒక ఫిష్ యొక్క ఏదో ఒక స్టేజ్లో లైఫ్ టైంలో కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి కదా, సో ఏదో ఒక స్టేజ్లో అది మైగ్రేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ బ్రీడింగ్. అంటే ఇది ఏదో ఒక టైంలో అన్నారు అంటే అది పర్టికులర్ టైం అంటే మెచ్యూరిటీ టైం అని చెప్పేస్తాం, కానీ పర్టికులర్ మెచ్యూరిటీ టైం అనేది లేదు కాబట్టి ఏదో ఒక టైంలో కాబట్టి ఇది ఖచ్చితంగా బ్రీడింగ్ ప్రాసెస్కి మాత్రం కాదు. సో దేనికోసం అయి ఉండొచ్చు, ఫీడింగ్ కానీ లేదంటే క్లైమాటిక్ చేంజెస్ వాట్ ఎవర్ అలాంటి రీజన్స్ అయితే అయి ఉండొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే మైగ్రేషన్ ఆఫ్ గోబీస్. సో గోబీస్ అనే ఫిషెస్ ఇలా మైగ్రేట్ అవుతాయి అన్నమాట, ఆంఫిడ్రోమస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ని చూపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ పొటామోడ్రోమస్ మైగ్రేషన్. ఫిషెస్ లైక్ కార్ప్స్ మైగ్రేట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ అండ్ దేర్ మైగ్రేషన్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ఫ్రెష్ వాటర్ ఓన్లీ. సో ఫిషెస్ కొన్ని ఫిషెస్ ఏమంటే మాక్సిమం చాలా ఫిషెస్ వరకు కార్ప్స్ అనేవి చాలా ఎక్కువ దూరం అనేవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి, కానీ వాటి మైగ్రేషన్ ఏరియా మాత్రం ఒక ఏరియాకి మాత్రమే రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది, అది ఫ్రెష్ వాటర్ మాత్రమే అనమాట. అంటే ఇందాక మనం చూసుకున్నప్పుడు ఫ్రెష్ వాటర్ నుంచి సీ వాటర్కి, సీ వాటర్ నుంచి మళ్ళీ ఫ్రెష్ వాటర్కి ఇలా వెళ్ళాయి. కానీ ఇక్కడ ఏంటంటే లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తాయి, కానీ ఆ లాంగ్ డిస్టెన్సెస్లో ఓన్లీ ఫ్రెష్ వాటర్లో మాత్రమే ఇది మైగ్రేషన్ అనేది జరుపుకుంటాయి. దిస్ మూమెంట్ ఈజ్ డన్ ఫర్ ఫైండింగ్ ద సూటబుల్ బ్రీడింగ్ గ్రౌండ్స్. సో ఈ టైప్ ఆఫ్ మూమెంట్ ఎందుకు జరుగుతుందంటే వాటికి సూటబుల్ బ్రీడింగ్ గ్రౌండ్ దొరకడం కోసం, అవి వెతుక్కోవడం కోసం అనమాట. అంటే కరెక్ట్ వాటికి సూటబుల్ అయ్యే బ్రీడింగ్ గ్రౌండ్ ఎక్కడుంది అని వెతుక్కునే ఇదిలో అవి ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తూ ఉంటాయన్నమాట ఈ ఫ్రెష్ వాటర్లో. ఆఫ్టర్ స్పానింగ్ దే గో బ్యాక్ టు దేర్ ఒరిజినల్ లివింగ్ ఏరియా. సో స్పానింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అవి మళ్ళీ తిరిగి వాటి ఒరిజినల్ లివింగ్ ఏరియాకి వెళ్ళిపోతాయి. ఓషియానోడ్రోమస్ మైగ్రేషన్. ఇఫ్ ద ఫిషెస్ లివ్ అండ్ పెర్ఫార్మ్ మైగ్రేషన్ ఇన్ ద సీ ఇట్ ఈస్ కాల్డ్ ఓషియానోడ్రోమస్ మైగ్రేషన్. సో ఈ ఫిషెస్ అనేవి
మైగ్రేషన్ ప్రాసెస్ ని సీలో చేసుకుంటే అంటే సీకి మాత్రమే రిస్ట్రిక్ట్ అయితే ఈ మైగ్రేషన్ అనేది దాన్ని ఓషియానోడ్రోమస్ మైగ్రేషన్ అని అంటారు. ఎగ్జాంపుల్ హెర్రింగ్ మ్యాక్రెల్స్ అండ్ ట్యూనాస్. సో ఎగ్జాంపుల్ గా ఏం చెప్తున్నారు, హెర్రింగ్ ఫిషెస్ మ్యాక్రెల్స్ అండ్ ట్యూనా ఫిషెస్ ని చెప్తున్నారు. దీస్ ఫిషెస్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ ద సీ అండ్ బ్రీడ్ దేర్. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఫిషెస్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా సీ వాటర్ లో ట్రావెల్ చేసి వాటికి కంఫర్ట్ జోన్ ఏదైతే బ్రీడింగ్ గ్రౌండ్స్ ని అవి ఫైండ్ చేసుకొని అక్కడ బ్రీడింగ్ ని చేసుకుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ మైగ్రేషన్. నికోలో లాస్కే సెడ్ దట్ మైగ్రేషన్ ఈజ్ టు ఇంక్రీజ్ ఇన్ నెంబర్. సో నికోలో లాస్కే అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే మైగ్రేషన్ అనేది ఎందుకు చేసుకుంటాయి ఫిషెస్ అంటే వాటి నెంబర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. ద స్పానింగ్ గ్రౌండ్స్ మే బి షార్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ టు సస్టైన్ ద ఆఫ్ స్ప్రింగ్స్ విచ్ విల్ బీ ఇన్ ల్యాక్స్. సో ఈ స్పానింగ్ గ్రౌండ్స్ని అవి ఉన్న ఏరియాలోనే చేసుకుంటే కనుక వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్ లక్షల్లో ఉండొచ్చు. అటువంటప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ మెటీరియల్ అనేది తక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి అవి సస్టైన్ అవ్వటానికి వేరే స్పానింగ్ గ్రౌండ్స్ని పెంచుకున్నాయి అని చెప్తున్నారు ఆయన. సో ద ఫిష్ హ్యావ్ సపరేట్ స్పానింగ్ అండ్ బ్రీడింగ్ గ్రౌండ్స్. సో ఇదన్నమాట. సో అందుకని ఈ ఫిషెస్ సపరేట్గా స్పానింగ్ బ్రీడింగ్ గ్రౌండ్స్ని ఎంచుకుంటున్నాయి. యాజ్ ద బ్రీడింగ్ అండ్ ఫీడింగ్ గ్రౌండ్స్ ఆర్ సూటబుల్ ప్లేసెస్ దే హ్యావ్ డిఫరెంట్ కండిషన్స్ అండ్ ద యంగ్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ టు దోస్ కండిషన్స్ బట్ ద అడల్ట్ డై. సో ఈ బ్రీడింగ్ అండ్ ఫీడింగ్ గ్రౌండ్స్ ఏంటంటే సూటబుల్ ప్లేసెస్ అయినా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్లో ఈ యంగ్ వన్స్ అనేవి ఆ ప్లేస్ని అడాప్ట్ చేసుకోగలుగుతాయి. సో వాటికి అవి అడాప్ట్ చేసుకోగలుగుతాయి. కానీ అడల్ట్స్ మాత్రం అడాప్ట్ చేసుకోలేక అటువంటి టైప్ ఆఫ్ కండిషన్స్లో అవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మైగ్రేషన్. ఫ్యాక్టర్స్ లైక్ ఫిజికల్ కెమికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద మైగ్రేషన్స్ అండ్ ఫిషెస్. సో ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి మైగ్రేషన్స్ని ఫిషెస్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే చూద్దాం. సో కొన్ని టైప్స్ ఆఫ్ ఫిజికల్ కెమికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ ఫిషెస్ యొక్క మైగ్రేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ డెప్త్ ఆఫ్ వాటర్, టెంపరేచర్, లైట్ పెనిట్రేషన్, ఫోటో పీరియడ్, టర్బిడిటీ, వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ మే కాజ్ మైగ్రేషన్. సో ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తాయి, వాటర్ డెప్త్, టెంపరేచరు, లైట్ పెనిట్రేషన్ వాటర్లో, ఫోటో పీరియడ్, ఇంకా టర్బిడిటీ, వాటర్ కరెంట్ యొక్క వెలాసిటీ. సో ఇవన్నీ కూడా ఫిజికల్ ఫ్యాక్టర్స్ అన్నమాట మైగ్రేషన్ని కాజ్ చేయడానికి. కెమికల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ పిహెచ్ అండ్ సలినిటీ. బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ హార్మోనల్ యాక్షన్, మెచ్యూరిటీ ఆఫ్ ద గొనాడ్స్, ఫుడ్, బ్లడ్ ప్రెషర్ ఎట్సెట్రాస్. సో బయాలజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి హార్మోనల్ యాక్షన్, ఇంకా మెచ్యూరిటీ ఆఫ్ ద గొనాడ్స్, ఫుడ్, బ్లడ్ ప్రెషర్ కూడా. సో ఇటువంటివన్నీ కూడా బయాలజికల్ ఫ్యాక్టర్స్లోకి వస్తాయి మైగ్రేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో. సమ్టైమ్స్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రిడేటర్స్ ఇన్ ద ఏరియా ఆల్సో మే ఇన్ఫ్లుయెన్స్ ద మైగ్రేషన్ ఇన్ ఫిషెస్. సో కొన్ని సార్లు ఏంటంటే ఆ ఫిషెస్ ఉన్న ఏరియాలో ప్రిడేటర్స్ కూడా ఈ ఫిషెస్ యొక్క మైగ్రేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్తున్నారు. సెలినిటీ ఆఫ్ వాటర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫిష్ మైగ్రేషన్. సో వాటర్ యొక్క సెలినిటీ అనేది ఫిష్ మైగ్రేషన్లో ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ ఫిషెస్ రిమైన్ ఇన్ ఫ్రెష్ వాటర్ యాజ్ దే ఆర్ స్టీనోహాలిన్, దట్ ఈస్ దే కెనాట్ టాలరేట్ గ్రేట్ వేరియేషన్స్ ఇన్ సెలినిటీ. సో కొన్ని ఫిషెస్ చాలా వరకు ఏంటంటే ఫ్రెష్ వాటర్లో ఉన్న ఫిషెస్ ఫ్రెష్ వాటర్లోనే ఉంటూ వాటి అవి స్టీనోహాలైన్గా ఉంటాయి. అంటే ఏంటంటే అక్కడ ఉండే వాటర్లో ఉండే యొక్క వేరియేషన్స్, సెలినిటీలో వచ్చే వేరియేషన్స్ని అవి తట్టుకోలేవన్నమాట. సో తట్టుకోలేక వేరే ప్లేస్కి మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి. అందుకనే సెలినిటీ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పారనమాట ఈ ఫిష్ మైగ్రేషన్లో. బట్ ద స్పీషీస్ విచ్ ఆర్ యూరిహాలైన్ లైక్ యాంగ్విల్లా, సాల్మన్, హిల్సా అండర్టేక్ మైగ్రేషన్ యాజ్ దే కెన్ టాలరేట్ వైడ్ రేంజ్ ఆఫ్ సెలినిటీ. సో కొన్ని స్పీషీస్ ఏంటంటే యూరిహాలైన్గా ఉంటాయి. అంటే వాటర్లో వచ్చే సెలినిటీలో వచ్చే చేంజెస్ని అవి టాలరేట్ చేసుకోగలుగుతాయి అన్నమాట. సో మైగ్రేషన్ ప్రాసెస్ చేసుకున్నా కానీ వాటర్లో చేంజెస్ని అవి టాలరేట్ చేయగలవు. అంటే సెలినిటీలో వచ్చే మార్పుల్ని అవి తట్టుకోగలవన్నమాట. ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ లైట్ ఆల్సో ఎఫెక్ట్ ద మైగ్రేషన్. సో లైట్ యొక్క ఇంటెన్సిటీ, ఈ లైట్ యొక్క డ్యూరేషన్ కూడా మైగ్రేషన్ ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఫిషెస్ లైక్ హెర్రింగ్స్ మైగ్రేట్ డ్యూరింగ్ ఫుల్ మూన్ అండ్ స్టర్గియాన్ ఫిషెస్ మైగ్రేట్ ఇన్ నైట్ టైమ్. సో కొన్ని ఫిషెస్ ఏంటంటే హెర్రింగ్స్ అనేవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి.
స్టర్గియాన్ ఫిషెస్ అనేవి నైట్ టైంలో మైగ్రేట్ అవుతుంటాయి అన్నమాట. వాటర్ కరెంట్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద ఫినామినాన్. సో ఈ మైగ్రేషన్ ఫినామినాన్ని వాటర్ కరెంట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. టినీ యంగ్ వన్స్ లీడ్ ద పిలాజిక్ లైఫ్ అండ్ డ్రిఫ్టెడ్ బై కరెంట్స్. సో కొన్ని చిన్న చిన్న ఫిషెస్ ఏంటంటే పిలాజిక్ లైఫ్ని లీడ్ చేస్తాయి, అంటే సముద్రంలో ఉండడానికి ఇష్టపడతాయి అన్నమాట. సో అవేంటంటే వాటర్ కరెంట్స్ ద్వారా డ్రిఫ్ట్ అవుతుంటాయి, అంటే ఆ పైన అలలు వస్తుంటాయి కదా, సో అలల ద్వారా అవి మూమెంట్ని జరుపుకుంటూ ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్ బ్రీడింగ్ ద స్పెంట్ ఫిషెస్ ఆఫ్ సాల్మన్ ఆర్ క్యారీడ్ ఇన్ టు ద సీ బై ద కరెంట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రివర్. సో బ్రీడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత స్పెంట్ ఫిషెస్ అండ్ సాల్మన్ ఫిషెస్ అనేవి రివర్ ద్వారా ప్రొడ్యూస్ అయిన వాటర్ కరెంట్ ద్వారా సీలోకి పంపించబడతాయి అన్నమాట. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ కంట్రోల్స్ మైగ్రేషన్ అమాంగ్ ఫిషెస్ కెన్ బి రిఫర్డ్ టు మెచ్యూరిటీ ఆఫ్ గోనాడ్స్ అండ్ హార్మోన్స్ సెక్రెటెడ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్ లైక్ పిట్యూటరీ. కానీ ఫిషెస్ యొక్క మైగ్రేషన్ ని కంట్రోల్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే గనక ఈ గొనాడ్స్ యొక్క మెచ్యూరిటీ, అంతేకాకుండా హార్మోన్స్ అనమాట. సో ఏవైతే ఎండోక్రైన్ గ్లాండ్స్ సెక్రెట్ చేస్తాయో లైక్ పిట్యూటరీ లాంటివి అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఇన్ ఫిషెస్. స్కేల్ ఎ స్కేల్ ఇస్ ఎ స్మాల్ రిజిడ్ ప్లేట్ దట్ గ్రోస్ అవుట్ ఆఫ్ అన్ యానిమల్ స్కిన్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్. సో స్కేల్ అనేది ఒక చిన్న రిజిడ్ ప్లేట్ లాంటిది అనమాట. సో అదేంటంటే స్కిన్ మీద, యానిమల్ స్కిన్ మీద గ్రో అవుతూ ఉంటుంది. సో అది ప్రొటెక్షన్ ని ఇస్తూ ఉంటుంది అనమాట ఆ యానిమల్ కి. జనరల్లీ క్లాసిఫైడ్ యాజ్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. సో ఆర్గానిజమ్స్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ నుంచి జనరల్ గా మనం ఈ స్కేల్స్ ని క్లాసిఫై చేస్తాం అనమాట. ద స్టడీ ఆఫ్ స్కేల్స్ ఈజ్ కాల్డ్ స్క్వెమటాలజీ. సో స్కేల్స్ ని స్టడీ చేయడాన్ని ఏమంటారంటే ఫిష్ యొక్క స్కేల్స్ ని స్టడీ చేయడాన్ని స్క్వెమటాలజీ అని అంటారు. డెవలప్మెంట్ అండ్ లొకేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మీసోడర్మ్. సో ఈ ఫిషెస్ యొక్క స్కేల్స్ వచ్చేసి మీసోడర్మ్ ద్వారా ప్రొడ్యూస్ అవబడతాయి. లొకేటెడ్ బిట్వీన్ ద ఎపిడర్మిస్ అండ్ అండర్లయింగ్ టిష్యూస్. సో ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి, ఎపిడర్మిస్ కి అండర్లయింగ్ టిష్యూస్ మధ్యలోనూ ఇవి లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. జీన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్కేల్స్ ఇన్ ఫిష్ ఆర్ సేమ్ దట్ రిజల్ట్ ఇన్ హెయిర్ అండ్ టూత్ డెవలప్మెంట్ ఇన్ మామెల్స్. సో మామెల్స్ లో ఏవైతే జీన్స్ రెస్పాన్సిబుల్ అవుతాయి, అంటే టూత్ మనకి హెయిర్ డెవలప్ అయ్యే ఎటువంటి జీన్స్ అయితే రెస్పాన్సిబుల్ అవుతాయో మామెల్స్ లో, అటువంటి జీన్సే ఈ ఫిషెస్ లో స్కేల్స్ డెవలప్ అవడానికి యూజ్ అవుతాయి అన్నమాట, అంటే హెల్ప్ అవుతాయి. దే యూజువల్లీ గ్రో ఆన్ ఏ ఫిష్ ఇన్ ఓవర్లాపింగ్ ప్లేట్స్ విత్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద స్కేల్ పాయింటెడ్ టువర్డ్స్ ద టెయిల్. సో ఈ ఫిషెస్ లో ఈ స్కేల్స్ అనేవి ఎలా గ్రో అవుతాయని చెప్తున్నారు, ఓవర్లాపింగ్ ప్లేట్స్ లాగా, అంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ప్లేట్స్ పేర్చుకుంటూ వెళ్తే ఎలా ఉంటాయో, సో అలా ఇవి గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట ఒక ఫిష్ స్కిన్ మీద. సో ఇవి ఫ్రీ ఎండ్ అంటే చివరి వరకు కూడా ఎలా ఉంటాయి, ఫిష్ యొక్క టెయిల్ వరకు కూడా ఇవి విస్తరించి ఉంటాయి అన్నమాట. ఫంక్షన్స్ ఆఫ్ స్కేల్స్ ప్రొవైడ్ ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ టు ఇట్స్ బాడీ యాజ్ స్కేల్స్ ఆర్ టఫ్ అండ్ స్లిప్పరీ. సో ఈ ఫిషెస్ కి ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ అనేది ఈ స్కేల్స్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఇవి స్లిప్పరీ, అంటే జారే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట ఈ ఫిషెస్ కి. హెల్ప్ టు ప్రొటెక్ట్ ఏ ఫిష్ ఫ్రమ్ స్కార్ప్స్ పారాసైట్స్ అండ్ అదర్ ఎక్స్టర్నల్ ఇంజురీస్. సో ఈ ఫిషెస్ లో ఏంటంటే స్కేల్స్ అనేవి ఎక్స్టర్నల్ ఇంజురీస్ నుంచి కాపాడతాయి, అంతేకాకుండా స్క్రాప్స్ నుంచి పారాసైట్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. బికాస్ దే ఆర్ ఆల్ అటాచ్డ్ అట్ ఓన్లీ వన్ పాయింట్ దే ప్రొవైడ్ ఫ్లెక్సిబిలిటీ సో దట్ ద స్కేల్స్ కెన్ స్లైడ్ ఓవర్ ఈచ్ అదర్ యాజ్ ద ఫిష్ బాడీ బిహైండ్ వైల్ స్విమ్మింగ్. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ స్కేల్స్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర అటాచ్ అయి ఉంటాయి అన్నమాట, అంటే స్కిన్ మీద అటాచ్ అయినవి కదా. సో అదనమాట ఇదేంటంటే ఈ స్కేల్స్ అనేవి ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. సో అంతేకాకుండా అవి
ఒక స్లైడ్ మూవ్ అయినప్పుడు మిగతా స్కేల్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఫిష్ బాడీ అంటే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫిష్ అనేది ఈ స్కేల్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫ్లెక్సిబుల్ నేచర్ ని కలిగి ఉంటుంది కాబట్టి అలా మూవ్ అవడం అనేది జరుగుతుంది. టైప్స్ ఆఫ్ స్కేల్స్. దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ స్కేల్స్. సో ఫిష్ స్కేల్స్ లో మనం ఫోర్ డిఫరెంట్ టైప్స్ ని చూడొచ్చు. ఫస్ట్ వన్ కాస్మాయిడ్ స్కేల్స్, సెకండ్ వన్ గానాయిడ్ స్కేల్స్, థర్డ్ వన్ ప్లకాయిడ్ స్కేల్స్, ఫోర్త్ వన్ లెప్టాయిడ్ స్కేల్స్. సో లెప్టాయిడ్ స్కేల్స్ లోనే సైక్లాయిడ్ స్కేల్స్, టెనాయిడ్ స్కేల్స్ అనేవి ఉంటాయి. ద స్ట్రక్చర్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ స్కేల్స్ కెన్ బి యూస్డ్ టు డిటర్మైన్ ద స్పీషియస్ ఫ్రమ్ విచ్ దే కేమ్. సో ఈ ఫిషెస్ లో ఏంటంటే ఈ స్కేల్ యొక్క స్ట్రక్చర్ ని, అది దాని యొక్క కాన్ఫిగరేషన్ ని బట్టి ఆ స్పీషియస్ ఏంటి అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు అనమాట. అంటే ఆ ఫిష్ స్పీషియస్ ఏంటి అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. ద టైప్ ఆఫ్ స్కేల్ విల్ ఎఫెక్ట్ ద బిహేవియర్ ఆఫ్ ఎ ఫిష్. సో స్కేల్ టైప్ అనేది ఫిష్ బిహేవియర్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని కూడా ఇక్కడ చెప్తున్నారు. లార్జర్ హెవియర్ స్కేల్స్ ప్రొవైడింగ్ మోర్ ప్రొటెక్షన్ బట్ రిస్ట్రిక్టింగ్ మూమెంట్. సో లార్జ్ గా ఉండి హెవీగా ఉండే స్కేల్స్ అనేవి ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తాయి, కానీ ఏంటంటే మూమెంట్ ని రిస్ట్రిక్ట్ చేస్తాయి, ఎక్కువగా అవి మూమెంట్ జరపలేవు అనమాట. స్మాలర్ లైటర్ స్కేల్స్ ఆఫరింగ్ మోర్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ బట్ లెస్ ప్రొటెక్షన్. సో చిన్న చిన్నగా ఉండి లైట్ వెయిట్ ఉండే స్కేల్స్ ఏంటంటే ఎక్కువ ఫ్రీడమ్, అంటే ఫాస్ట్ గా మూవ్ అవ్వగలిగే, ఈజీగా మూవ్ అవ్వగలిగే నేచర్ ని కలిగి ఉంటాయి, కానీ ఏంటంటే ఈ స్కేల్స్ అనేవి ప్రొటెక్షన్ తక్కువగా ఇవ్వగలుగుతాయి అన్నమాట. సో ప్లకాయిడ్ స్కేల్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం పిక్చర్ లో చూడొచ్చు ప్లకాయిడ్ స్కేల్ స్ట్రక్చర్ ని. ఆల్సో కాల్డ్ డెంటికల్స్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ టు టీత్. సో ఇక్కడ మనం చూసాం కదా ఈ ప్లకాయిడ్ స్కేల్స్ టీత్ లా ఉన్నాయా, సో అందుకని వీటిని డెంటికల్స్ అని కూడా అంటారు అన్నమాట ఈ ప్లకాయిడ్ స్కేల్స్ ని. ఫౌండ్ ఆన్ షార్క్స్ స్కేట్స్ అండ్ రేస్. సో ఎక్కువగా మనకి షార్క్ ఫిషెస్ లోను స్కేట్స్ లోను రేస్ లోను కనిపిస్తూ ఉంటాయి. ఫార్మ్డ్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ బేస్ ప్లేట్ దట్ ఈస్ ఎంబెడెడ్ విత్ ఇన్ ద స్కిన్ ఆఫ్ ద ఫిష్. సో ఈ స్కేల్స్ అనేవి రెక్టాంగులర్ బేస్ ప్లేట్ మీద ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఈ రెక్టాంగులర్ బేస్ ప్లేట్ అనేది ఫిష్ యొక్క స్కిన్ లో ఎంబెడెడ్ అయి ఉంటుంది. ద ఇంటీరియర్ ఆఫ్ ద స్కేల్ ఇస్ ఏ పల్ప్ దట్ రిసీవ్స్ బ్లడ్ ఫ్రమ్ ద ఫిష్ వాస్క్యులర్ సిస్టమ్, వైల్ ద అవుట్ సైడ్ ఈస్ మేడ్ ఆఫ్ ఎన్ ఎనామిల్ లైక్ సబ్స్టెన్స్ కాల్డ్ విట్రోడెంటైన్. సో ద ఇంటీరియర్ అంతా కూడా, ఈ స్కేల్ యొక్క ఇంటీరియర్ అంతా కూడా పల్ప్ తో కంటైన్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ పల్ప్ అనేది ఫిష్ యొక్క వాస్క్యులర్ సిస్టమ్ నుంచి వచ్చే బ్లడ్ ద్వారా తయారై ఉంటుంది. సో కానీ అవుట్ సైడ్ అంతా కూడా, స్కేల్ యొక్క అవుట్ సైడ్ అంతా కూడా ఎనామిల్ లాగా ఉంటుంది అనమాట. ఎనామిల్ లైక్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది, దాన్నే విట్రోడెంటైన్ అని అంటారు. సో ఇక్కడ మనం ప్లకాయిడ్ స్కేల్స్ ని చూడొచ్చు. సో ఇక్కడ డీప్ గా పిక్చర్స్ అనేవి ఇచ్చారన్నమాట. సో ఫిష్ స్కిన్ ఇది, దాని మీద స్కేల్స్ ఇలా అరేంజ్ అయి ఉంటాయి. సో ఈ స్కేల్ యొక్క స్పైన్స్, ఇవి స్పైన్స్, పాయింటెడ్ స్పైన్స్ అనమాట, బ్యాక్వర్డ్ కి పాయింట్ చేస్తూ ఉండే స్పైన్స్ ఇవన్నీ. సో ఒక్క స్కేల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ జూమ్ పిక్చర్ ఇచ్చారు. సో మనం చూస్తే ఇది వచ్చేసి పల్ప్ అనమాట. సో ఇది డెంటైన్. సో మనకి సేమ్ టూత్ లాగే ఉంటుంది, పైన వచ్చేసి ఇదంతా ఎనామెల్, ఇది ఎపిడెర్మిస్, ఇది డెర్మిస్. సో ఇది ఇంకా జూమ్ గా చూసుకుంటే గనక డెంటైన్, ఇది పైన వచ్చేసి ఎనామెల్ అనమాట. సో టూత్ అబౌట్ టు షెడ్, సో ఊడిపోతాయి కదా, అంటే ఎక్కువ ఏజ్ వచ్చేసిన స్కేల్స్ అన్ని ఊడిపోతూ ఉంటాయి అనమాట, మళ్ళీ కొత్త స్కేల్స్ అనేవి అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. సో అదనమాట షెడ్ అయిపోబోయే స్కేల్స్ అనమాట. సో ఇది ప్లకాయిడ్ స్కేల్ అనమాట, ఇది ఇలా ఉంటుంది. ఓకేనా? ప్లకాయిడ్స్ హ్యావ్ ఏ షార్ప్ రిడ్జ్ డౌన్ ద సెంటర్ ఆఫ్ ద స్కేల్ మేడ్ ఆఫ్ విట్రోడెంటైన్. సో ఈ ప్లకాయిడ్ స్కేల్స్ కి షార్ప్ రిడ్జ్ డౌన్ అనేది ఉంటుంది అనమాట సెంటర్ ఆఫ్ స్కేల్ సెంటర్ లో. సో అది దేంతో తయారై ఉంటుంది, విట్రోడెంటైన్ తో తయారయ్యి ఉంటుంది. ద ఎనామెల్ రిడ్జ్ ఈస్ కాల్డ్ అన్ ఎక్టోడర్మల్ క్యాప్ అండ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ వితౌట్ దిస్ ఎనామెల్ క్యాప్ ద షార్క్ కుడ్ నాట్ ఫీడ్. సో ఇక్కడ ఈ ఎనామెల్ రిడ్జ్ ని ఏమంటారంటే ఎక్టోడర్మల్ క్యాప్ అని అంటారు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే షార్క్ లో ఈ ఎనామెల్ లేకపోతే ఈ షార్క్ అనేది ఫీడింగ్ తీసుకోలేదు. ప్లకాయిడ్స్ డు నాట్ గ్రో విత్ ద ఫిష్.
As a shark gets larger, it draws in new scales to fill in the gaps between the scales. So, placoid scales అనేవి దాని గ్రోత్ ని పెంచుకోవు. అది ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ ఉంటుంది ఫిష్ లో. సో ఫిష్ ఈ షార్క్ ఏదైతే పెరుగుతూ ఉంటుందో దాంట్లో పెరిగే సైజుకి బట్టి కొత్త స్కేల్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి, ఒక స్కేల్ కి ఇంకొక స్కేల్ కి మధ్యలో ఉన్న గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి కొత్త స్కేల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంతేగాని వాటి సైజ్ ని మాత్రం పెంచుకోవు. సో సెకండ్ వన్ కాస్మాయిడ్ స్కేల్స్. సో కాస్మాయిడ్ స్కేల్స్ ఎలా ఉంటాయి చూడొచ్చు, ఫిష్ లో ఎలా ఉంటాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. వెరీ రేర్ స్కేల్ టైప్ బట్ నో డౌట్ కామన్ ఇన్ ఎక్స్టింట్ స్పీషియస్ క్రాస్అప్ టెరిగేన్స్ ఇస్ ద కాస్మాయిడ్ స్కేల్. సో ఇవి రేర్ స్కేల్ టైప్ అనమాట. కానీ ఏంటంటే ఎక్స్టింట్ అయిపోయిన స్పీషియస్ లో మాత్రం ఇవి ఉన్నాయి అని చెప్పొచ్చు. సో వీటిని కాస్మాయిడ్ స్కేల్స్ అంటారు. లిమిటెడ్ టుడే టు ద ప్రిమిటివ్ లోబ్ ఫామ్ లోబ్ ఫిన్స్ అండ్ లంగ్ ఫిష్. సో ఇప్పుడు మనం చూసే ఫిషెస్ లో చాలా లిమిటెడ్ గా ఉన్నాయన్నమాట ఇవి. సో ప్రిమిటివ్ ఫిషెస్ ఏంటి, లో ఫిన్స్ అండ్ లంగ్ ఫిషెస్ లో ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. కాస్మాయిడ్ స్కేల్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ప్లకాయిడ్ స్కేల్స్ ఫ్యూజింగ్ టుగెదర్. సో కాస్మాయిడ్ స్కేల్స్ అనేవి ఎలా ఎవాల్వ్ అయ్యింది అని చెప్తున్నారు, ప్లకాయిడ్ స్కేల్స్ ఫ్యూజ్ అవ్వటం వల్ల, ఒకదానికొకటి ఫ్యూజ్ అవ్వటం వల్ల కాస్మాయిడ్ స్కేల్స్ ఎవాల్వ్ అయ్యాయి అని చెప్తున్నారు. దిస్ ఈస్ బికాస్ కాస్మాయిడ్ స్కేల్స్ హ్యావ్ టూ బేస్ ప్లేట్స్ అండ్ సిమిలర్ ఎక్స్టర్నల్ స్పైన్స్ కంపోజ్డ్ ఆఫ్ విట్రోడెంటైన్. సో ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే, కాస్మాయిడ్ స్కేల్స్ అనేవి స్కేల్స్ కి రెండు బేస్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో అంతేకాకుండా సిమిలర్ ఎక్స్టర్నల్ స్పైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి దేంతో కంపోజ్ అయ్యి ఉంటాయి అంటే విట్రోడెంటైన్ తో కంపోజ్ అయ్యి ఉంటాయి. ఇన్నర్ లేయర్ ఆఫ్ ద స్కేల్ ఇస్ మేడ్ ఆఫ్ లామెల్లార్ బోన్. సో ఇన్నర్ లేయర్ ఆఫ్ ద స్కేల్ వచ్చేసి లామెల్లార్ బోన్ తో మేడప్ అయి ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ లైస్ ఏ లేయర్ ఆఫ్ స్పాంజీ ఆర్ వాస్కులర్ బోన్ అండ్ దెన్ ఏ లేయర్ ఆఫ్ డెంటైన్ లైక్ మెటీరియల్ కాల్డ్ కాస్మైన్. సో ఈ లామెల్లార్ బోన్ పైన ఏంటంటే స్పాంజీగా ఉండే ఆర్ వాస్కులర్ బోన్ అనేది ఉంటుంది. సో దాని మీద ఏంటంటే ఒక లేయర్ ఆఫ్ డెంటైన్ అనేది ఉంటుంది, డెంటైన్ లైక్ మెటీరియల్ అనేది, దాన్నే కాస్మైన్ అని అంటారు. దీ స్కేల్స్ గ్రో అలాంగ్ విత్ ద ఫిష్. సో ఈ స్కేల్స్ అనేవి ఫిష్ తో పాటే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో థర్డ్ వన్ గానోయిడ్ స్కేల్స్. సో గానోయిడ్ స్కేల్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడొచ్చు ఇదిగో ఫిష్ లో అయితే ఎలా కనిపిస్తాయి మనకి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. దీస్ కెన్ బి ఫౌండ్ ఆన్ గ్రాస్ బిచ్రీస్ అండ్ రీడ్ ఫిషెస్ రేర్ అమాంగ్ మోడర్న్ ఫిష్. సో ఈ స్కేల్స్ అనేవి మోడర్న్ ఫిష్ లో రేర్ గా దొరుకుతూ ఉంటాయి. దే ఆర్ ఫ్లాట్ బాజల్ లుకింగ్ స్కేల్స్. సో ఇవి ఫ్లాట్ గా ఉంటాయి, బాజల్ లుకింగ్ మనకి కనిపిస్తుంటుంది అనమాట. What's unusual about these scales is that they do not overlap but instead fit together like pieces of a jigsaw puzzle. So ఇక్కడ ఏం చెప్తున్నారు, సో దీంట్లో అన్యూజువల్ ఏంటంటే ఈ స్కేల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి ఉండవు, కానీ ఏంటంటే జిగ్సా పజిల్ ఎలా అయితే అరేంజ్ అయి ఉంటుందో అలా ఇవి అరేంజ్ అయి ఉంటాయి అని చెప్తున్నారన్నమాట. They have a bony base layer similar to that of cosmoid scales. Indeed, gonoid scales are modified cosmoid scales. So, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ cosmoid scales లో ఎలా అయితే ఉన్నాయో వీటికి కూడా అలాగే bony base layer అనేది అరేంజ్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో ఇండీడ్ అంతేకాకుండా గానాయిడ్ స్కేల్స్ అనేవి కాస్మాయిడ్ స్కేల్స్ నుంచి మోడిఫై అయ్యాయి అని చెప్తున్నారు. హవెవర్ దే డిఫర్ ఇన్ దట్ దర్ ఔటర్ లేయర్ ఈజ్ మేడ్ ఆఫ్ an inorganic bone salt called gonoin and that they are diamond shaped and interconnected. So however ante kaakunda so deeni ela differ chestunnarante outer layer vachesi inorganic bone salt tho made up ayind antunaru. So aa bone salt ni em antarante gonoin ani antaru. So ante kaakunda ivi diamond shape lo okadaniki okati interconnect ayi unnayi ani cheppochu. Between gonoid scales are పెగ్ అండ్ సాకెట్ జాయింట్స్ ఆర్ ఆర్టికులేట్. సో ఈ గానాయిడ్ స్కేల్స్ దగ్గర ఏంటంటే పెగ్ అండ్ సాకెట్ జాయింట్స్ అనేవి ఆర్టికులేట్ అయి ఉంటాయని చెప్పొచ్చు. దే యాక్ట్ లైక్ ఆర్మర్ టు ఫార్మ్ ఏ నియర్లీ ఇంపెనెట్రబుల్
barrier to predators. So ఈ స్కిల్స్ ఎలా యాక్ట్ చేస్తాయి అంటే గనక ప్రిడేటర్స్కి ఒక బ్యారియర్ లాగా, అంటే పెనిట్రేట్ చేయటానికి ఎటువంటి అవకాశం లేకుండా బ్యారియర్స్ లాగా యాక్ట్ చేస్తాయని చెప్తున్నారు. దే ఆల్సో గ్రో విత్ ద ఫిష్ నాట్ ఓన్లీ ఇన్ లెంత్ బట్ ఇన్ విడ్త్ అండ్ థిక్నెస్ యాజ్ వెల్. సో ఏంటంటే ఈ స్కేల్స్ కూడా ఫిష్తో పాటుగానే పెరుగుతూ ఉంటాయి. లెంత్లో మాత్రమే కాదు విడ్త్ థిక్నెస్తో కూడా ఫిష్తో పాటుగా గ్రో అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ లెప్టాయిడ్ స్కేల్స్ ఫౌండ్ ఆన్ హయ్యర్ ఆర్డర్ బోనీ ఫిష్. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేవి హయ్యర్ ఆర్డర్ బోనీ ఫిషెస్లో కనిపిస్తాయి. యాజ్ దే గ్రో దే యాడ్ కాన్సన్ట్రిక్ లేయర్స్. సో అవి గ్రో అవుతున్నప్పుడు ఏంటంటే కాన్సన్ట్రిక్ లేయర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ద టూ టైప్స్ ఆర్ ఆఫ్టెన్ గ్రూప్డ్ టుగెదర్ సింప్లీ యాజ్ బోనీ రిజిడ్ స్కేల్స్. సో టూ టైప్స్ అనేవి లెప్టాయిడ్ స్కేల్స్లో ఉన్నాయి. ఏంటంటే అవి దే ఆర్ సైక్లాయిడ్ స్కేల్స్, టినాయిడ్ స్కేల్స్. సో ఫస్ట్ వన్ సైక్లాయిడ్ స్కేల్స్ అనమాట. సో సైక్లాయిడ్ స్కేల్స్ అంటే ఇలా ఉంటాయి అనమాట. సో ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఒక స్కేల్ని ఇలా చూస్తే కనుక ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఓవర్లాపింగ్ ప్యాటర్న్ అనేది. సైక్లాయిడ్ అండ్ టినాయిడ్ స్కేల్స్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్ బట్ ద సేమ్ కంపోజిషన్ అండ్ పొజిషనింగ్. సో సైక్లాయిడ్ అండ్ టినాయిడ్ స్కేల్స్ అనేవి డిఫరెంట్ షేప్లో ఉంటాయి కానీ కంపోజిషన్ పొజిషన్ మాత్రం సేమ్ ఒకలాగే ఉంటుందన్నమాట. సో ఇచ్చే సైక్లాయిడ్ స్కేల్ అనమాట. The vast majority of bony fish have cycloid or round scales. So, bony fishes lo ekkuga unde fishes lo round scales anevi ante cycloid scales ekkuga untayi ani cheptunnaru. These have a smooth outer edge and are most common on fish with soft fin rays such as salmon and carp. So, deentlo entante smooth ga unde outer edge anedi untundi. Ante kaakunda మోస్ట్ మనకి తెలిసిన కామన్ ఫిష్ సాల్మన్ కార్ప్ ఫిషెస్లో సాఫ్ట్గా ఉండే ఫిన్ రేస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీస్ హ్యావ్ టూ బేసిక్ పార్ట్స్, ద ఇన్నర్ సాలిడ్ స్ట్రక్చర్ మేడ్ అవుట్ ఆఫ్ బోన్ అండ్ ఔటర్ కొల్లాజిన్ లేయర్. సో దీంట్లో ఉండే టూ బేసిక్ పార్ట్స్ ఏంటి, ఇన్నర్ సాలిడ్ స్ట్రక్చర్ బోన్తో మేడ్ అయిన ఇన్నర్ సాలిడ్ స్ట్రక్చర్, ఔటర్ కొల్లాజిన్ లేయర్ అన్నమాట. స్కేల్స్ ఆర్ నాట్ షెడ్ యాజ్ ద ఫిష్ ఏజెస్ బట్ గ్రో విత్ ద అనిమల్. సో ఈ స్కేల్స్ అనేవి ఏజ్ అయిపోయినట్టు అంటే ఆ టైం లిమిట్ అయిపోయిన తర్వాత అవి షెడ్ ఆఫ్ అయిపోవు, అంటే పోవు అనమాట, రాలిపోవు, ఫిష్తో పాటే గ్రో అవుతూ ఉంటాయి. ద రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఇస్ దట్ ఎ ఫిష్ కెన్ బి ఏజ్డ్ బై కౌంటింగ్ ద గ్రోత్ రింగ్స్. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫిష్ యొక్క స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ మీద ఎన్ని రింగ్స్ అయితే ఉంటాయో ఆ రింగ్స్ని బట్టి మనం ఫిష్ యొక్క ఏజ్ని మెజర్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యాన్యువల్ గ్రోత్ ఆఫ్ ఏ ఫిష్ బాడీ ఆఫ్ ఇట్ స్కేల్స్. అంటే ఫస్ట్ ఇయర్లో ఇన్ని రింగ్స్ని బట్టి దాని ఏజ్ అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ రింగ్స్ని బట్టి ఇక్కడ సైజ్ చెప్తున్నారు కదా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి రింగ్స్ పెరుగుతూ ఉన్నాయి కదా. సో ఒక స్కేల్ మీద ఉండే రింగ్స్ని బట్టి ఆ ఫిష్ యొక్క ఏజ్ని మనం చెప్పొచ్చు. హెర్రింగ్ అండ్ అదర్ గ్రూప్స్ ఆఫ్ బోనీ ఫిష్ హ్యావ్ లార్జ్ సైక్లాయిడ్ స్కేల్స్ దట్ ఫాల్ ఆఫ్ ఈజీ వెరీ ఈజీలీ. స్కిన్ స్ట్రక్చర్స్ దట్ ఆర్ షెడ్ ఈజీలీ ఆర్ నౌన్ యాజ్ డెసిడ్యూస్ స్కేల్స్. సో హెర్రింగ్ అండ్ అదర్ గ్రూప్స్ ఆఫ్ బోనీ ఫిషెస్లో లార్జ్ సైక్లాయిడ్ స్కేల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఈజీగా ఫాలో అఫ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో స్కిన్ స్ట్రక్చర్స్ అనేవి ఈజీగా షెడ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారు, డెసిడ్యూస్ స్కేల్స్ అని అంటారు. నెక్స్ట్ టీనాయిడ్ స్కేల్స్. సో టీనాయిడ్ స్కేల్స్ అనేవి ఇలా ఉంటాయి. సో అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది, ఒక స్కేల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. దే హ్యావ్ ఏ టూత్డ్ ఔటర్ ఎడ్జ్ ఎక్స్పోజ్డ్ పార్ట్ స్పైనీ ఆర్ హ్యావ్ కోంబ్ లైక్ రిడ్జెస్. సో ఈ టెనాయిడ్ స్కేల్స్ ఏంటంటే టూత్న్ ఔటర్ ఎడ్జ్ అంటే ఎక్స్పోజ్డ్ పార్ట్ అనేది బయటకు ఉంటుంది అనమాట. స్పైనీగా కోంబ్ లైక్ రిడ్జెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు మనం పక్కనే. యూజువల్లీ ఫౌండ్ ఆన్ ఫిష్ విత్ స్పైనీ ఫిన్ రేస్ సచ్ యాజ్ బాస్ అండ్ క్రాపీ. సో జనరల్గా ఏంటంటే స్పైనీ ఫిన్ రేస్ ఉండే ఫిషెస్లో అంటే బాస్ ఫిషెస్, క్రాపీ ఫిషెస్లో మనం చూడొచ్చు. దీస్ హ్యావ్ టినీ
teeth like protrusions called timi, giving them a rougher texture. So వీటికి ఏంటంటే చిన్న చిన్న టీత్ లైక్ ప్రొట్రూజన్స్ అనే ఉంటాయి, వాటిని టీమి అని అంటారు. సో ఇదేంటంటే ఈ టెక్స్చర్ అనేది ఆ ఫిష్ కి రఫ్ టెక్స్చర్ ని, గరుకుగా ఉండే నేచర్ ని ఇస్తుంది అన్నమాట. స్కూట్ స్కేల్, అనదర్ లెస్ కామన్ టైప్ ఆఫ్ స్కేల్ ఇస్ ద స్కూట్, విచ్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ షీల్డ్ లైక్ బోనీ ప్లేట్ ఆర్ ఎ మోడిఫైడ్ థిక్ అండ్ స్కేల్ దట్ ఆఫ్టెన్ ఈస్ కీల్డ్ ఆర్ స్పైనీ. సో అనదరం ఇవన్నీ కాకుండా, ఈ టైప్ ఆఫ్ స్కేల్సే కాకుండా, తక్కువగా జనరల్ గా ఉండే మనకి ఏంటంటే స్కూట్ స్కేల్స్ అనే అంటారు అనమాట. సో దీంట్లో ఏంటంటే ఎక్స్టర్నల్ షీల్డ్ లైక్ బోనీ ప్లేట్ అనేది ఉంటుంది ఈ టైప్ ఆఫ్ స్కూట్ స్కేల్స్ లో. సో అంతేకాకుండా ఇది మోడిఫైడ్ థిక్ అండ్ స్కేల్ అనమాట. సో దాంట్లో ఏంటంటే కీల్డ్ ఆర్ స్పైనీగా ఉంటాయి అనమాట ఈ స్కేల్స్, అంటే బోట్ షేప్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి అనమాట స్పైనీగా. ఇదిగో సో ఇక్కడ చూడొచ్చు మనం, సమ్ ఫిష్ సచ్ యాస్ పినికాన్ ఫిష్ ఆర్ కంప్లీట్లీ ఆర్ పార్షియల్లీ కవర్డ్ ఇన్ స్కూట్స్. సో ఇక్కడ కనిపిస్తుందా, సో ఇలా అనమాట స్పైన్స్ లాగా ఈ స్కేల్స్ తో కవర్ అయి ఉంటుంది అనమాట. స్కేల్లెస్ ఫిష్, సమ్ గ్రూప్స్ ఆఫ్ ఫిష్ ల్యాక్ స్కేల్స్ కంప్లీట్లీ ఇంక్లూడింగ్ గోబీస్ అండ్ టోడా ఫిష్. సో కొన్ని గ్రూప్స్ ఆఫ్ ఫిషెస్ లో ఏంటంటే కంప్లీట్ గా వాటిలో స్కేల్స్ అనేవి ఉండవు అనమాట. సో వీటిలో ఏమొస్తాయంటే గోబీస్, టోడ్ ఫిషెస్ ఎక్కువగా వస్తుంటాయి. ఇన్స్టెడ్ దీస్ ఫిష్ ఆర్ కవర్డ్ ఇన్ ఏ కోటింగ్ ఆఫ్ స్లైమ్ విచ్ విల్ ప్రొటెక్ట్ ద ఫిష్ ఫ్రమ్ ఇంజురీ అండ్ ఎక్టోపారసైట్స్. సో ఈ స్కేల్స్ కి బదులుగా ఆ ఫిష్ స్కిన్ మీద స్లైమ్ అనేది ఉంటుంది అనమాట, స్లైమ్ కోటింగ్ అనేది. సో ఈ స్లైమ్ కోటింగ్ అనేది ఆ ఫిష్ ని ఇంజురీస్ నుంచి, ఎక్టో పారాసైట్స్ నుంచి రక్షిస్తూ ఉంటుంది. ద స్లైమ్ లేయర్ మే సర్వ్స్ ద యాడెడ్ ఫంక్షన్ ఆఫ్ మేకింగ్ దెమ్ ఎస్పెషల్లీ హార్డ్ ఫర్ ఎ ప్రిడేటర్ టు గ్రాబ్ హోల్డ్ ఆఫ్. సో ఈ స్లైమ్ లేయర్ అనేది ఆ ఫిష్ కి వేరే ఏదైనా ప్రిడేటర్ దాన్ని పట్టుకోవడానికి, హోల్డ్ చేసుకోవడానికి కష్టంగా ఉండేలాగా, అంటే జారిపోయే తత్వాన్ని, ఆ యొక్క ఫిష్ కి జారిపోయే తత్వాన్ని కలిగి ఉంటుంది అనమాట ఈ స్లైమ్ లేయర్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు స్కేల్లెస్ ఫిషెస్ ని. సో ఇవన్నీ కూడా ఎక్కువగా స్లైమీగా ఉంటాయన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ అకౌంట్ ఆఫ్ డిప్నాయ్. డిప్నాయ్ ఫిషెస్ బిలాంగింగ్ టు డివోనియన్ పీరియడ్. సో ఈ డిప్నాయ్ ఫిషెస్ అనేవి డివోనియన్ పీరియడ్ కి చెందినవి. ది ఆరిజినేటెడ్ ఫ్రమ్ క్రాస్ ఆఫ్ టెరిజియన్ ఫిషెస్. సో ఈ ఫిషెస్ అనేవి క్రాస్ ఆఫ్ టెరిజియన్ ఫిషెస్ నుంచి ఆరిజినేట్ అయ్యాయి అనమాట. దీస్ ఫిషెస్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ లంగ్ ఫిషెస్. సో జనరల్ గా కామన్ గా ఈ ఫిషెస్ ని లంగ్ ఫిషెస్ అని పిలుస్తారు. డిప్నాయ్ ఆర్ కన్సిడర్డ్ టు బి డీజెనరేట్ ప్రిమిటివ్ లంగ్ ఫిషెస్. సో ఈ డిప్నాయ్ ఫిషెస్ ని డీజెనరేట్ ప్రిమిటివ్ లంగ్ ఫిషెస్ గా కన్సిడర్ చేస్తారు. డిప్నాయ్ ఫిషెస్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ మిడ్ డివోనియన్ పీరియడ్, ఫ్లరిష్డ్ ఇన్ ప్రిమేనియన్ అండ్ ట్రియాసిక్ అండ్ లాటర్ బికమ్ రేర్. సో ఈ టైమ్ ఆఫ్ పీరియడ్స్ లో అవి ఎక్కువగా కనిపించాయి అనమాట. సో తర్వాత తర్వాత అవి రేర్ గా కనిపిస్తున్నాయి అనమాట. డిప్నాయ్ బ్రీత్ త్రూ లంగ్స్ అండ్ హెన్స్ ద నేమ్ లంగ్ ఫిషెస్. సో ఈ డిప్నాయ్ ఫిషెస్ అనేవి బ్రీతింగ్ ఎలా చేసుకుంటాయి అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ ని లంగ్స్ ద్వారా బ్రీతింగ్ తీసుకుంటాయి. సో అందుకనే వీటికి లంగ్ ఫిషెస్ అనే పేరు వచ్చింది. దే హ్యావ్ ఇంటర్నల్ నాస్టిల్స్, లంగ్ ఈస్ హైలీ డెవలప్డ్. సో వాటికి ఇంటర్నల్ నాస్టిల్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో లంగ్ అనేది బాగా డెవలప్ అయ్యింది. పెయిర్డ్ ఫిన్స్ ఆర్ నాట్ లైక్ ఇన్ అదర్ ఫిషెస్ బట్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆర్ ద బైసీరియల్ ప్లాన్ ఆర్కిప్టెరియం దట్ ఈస్ విత్ అన్ ఎలాంగేటెడ్ యాక్సిస్ ఎక్స్టెండింగ్ అవుట్ ఫ్రమ్ ద బాడీ అండ్ బియర్స్ రేస్. సో దీంట్లో పెయిర్డ్ ఫిన్స్ అనేవి నార్మల్ ఫిషెస్ లో లాగా వాటిలో కన్స్ట్రక్ట్ అయ్యి ఉండవు అనమాట. సో బైసీరియల్ ప్లాన్ లో లాగా కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఇవి ఎలా కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి అంటే ఎలాంగేటెడ్ యాక్సిస్ అనేది ఎక్స్టెండ్ అవుతూ, సో ఎంటైర్ బాడీ అంతా కూడా ఎక్స్టెండ్ అవుతూ రేస్ తో కలిగి ఉంటుంది అనమాట దీంట్లో ఫిన్స్ అనేవి. నోటోకార్డ్ ఇస్ పర్సిస్టెంట్, సెంట్రా ఫర్ వర్టిబ్రే ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో నోటోకార్డ్ అనేది పర్సిస్టెంట్ గా ఉంటుంది. సో సెంట్రా ఫర్ వర్టిబ్రే అనేది ఆబ్సెంట్ అనమాట. సెంట్రా ఫర్ వర్టిబ్రే ఆర్ ఆబ్సెంట్, ఫిన్ రేస్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఆసిఫైడ్ అండ్ సపోర్టెడ్ బై టెరిగి ఫోర్స్.
సో సెంటర్ ఆఫ్ అవర్ వెర్టిబ్రా అనేది దీంట్లో ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఫిన్ రేస్ అనేవి మోర్ ఆర్ లెస్ ఆసిఫైడ్ అండ్ సపోర్టెడ్ బై టెరిగి ఫోర్స్. సో దీంట్లో ఫిన్ రేస్ అనేవి ఎక్కువ లేదంటే తక్కువ ఆసిఫైడ్ అయి ఉంటాయి. సో టెరిగే ఫోర్స్ ద్వారా సపోర్ట్ చేయబడి ఉంటాయి. కార్డల్ ఫిన్ ఈస్ డైఫి సర్కిల్ టైప్ విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి మోస్ట్ ప్రిమిటివ్ టైప్. సో దీంట్లో కార్డల్ ఫిన్ వచ్చేసి డైఫి సర్కిల్ టైప్ ఆఫ్ కార్డల్ ఫిన్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్కువగా మోస్ట్ ప్రిమిటివ్ టైప్ గా కన్సిడర్ చేస్తారు దీన్ని. ఇన్ దిస్ టైప్ వర్టిబ్రల్ కాలమ్ ఎక్స్టెండ్ అప్ టు ద ఎండ్ ఆఫ్ ద టెయిల్ అండ్ డివైడ్స్ ద కార్డల్ ఫిన్ ఇంటూ టూ ఈక్వల్ హాల్ఫ్స్. సో ఏంటంటే ఈ టైప్లో వర్టిబ్రల్ కాలమ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, ఎక్కడి వరకు టెయిల్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇది కాడల్ ఫిన్ని రెండు ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. బాడీ ఈజ్ కవర్డ్ బై సైక్లాయిడ్ స్కేల్స్, గిల్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఇన్ యంగ్ వన్స్. సో బాడీ అంతా కూడా సైక్లాయిడ్ స్కేల్స్ ద్వారా కవర్ అయి ఉంటుంది. గిల్స్ అనేవి ఎక్స్టర్నల్గా ఉంటాయి అనమాట యంగ్ వన్స్లో. లాటర్ ఇంటర్నల్ గిల్స్ ఆర్ కవర్డ్ బై అపర్క్యులమ్. సో తర్వాత యంగ్ వన్స్ తర్వాత అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంటర్నల్ గిల్స్ అనేవి అపర్క్యులమ్ ద్వారా కవర్ చేయబడి ఉంటాయి. లంగ్స్ ఆర్ వన్ యాజ్ ఇన్ ఫాజిల్ లంగ్, లంగ్ ఫిష్ ఆర్ టూ ఆర్ ఇన్ అదర్స్. సో లంగ్స్ అనేవి ఒకే లంగ్ ఉంటుంది. ఫాజిల్ లంగ్ ఫిష్లో అయితే ఒకటే ఉండేది, కానీ అదర్ ఫిషెస్లో అయితే టూ లంగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్ ద హార్ట్ ఏట్రియం అండ్ సైనస్ వినోసెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్లీ డివైడెడ్ ఇన్ టు టూ పార్ట్స్. సో హార్ట్లో ఏంటంటే ఏట్రియము అండ్ సైనస్ వినోసెస్ వచ్చేసి ఇంపర్ఫెక్ట్గా డివైడ్ అయి ఉంటాయన్నమాట టూ పార్ట్స్గా. కోనస్ ఆర్టీరియోసస్ ఈజ్ ఫుల్లీ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ పార్టీషన్. సో కోనస్ ఆర్టీరియోసస్ అనేది బాగా డివైడ్ అయి ఉంటుంది అనమాట. అంతేకాకుండా లాంగిట్యూడినల్ పార్టీషన్గా ఇది డివైడ్ అయి ఉంటుంది. పల్మోనరీ ఆర్టరీ ఎరైజెస్ ఫ్రమ్ ద ఎఫరెంట్ బ్రాంకియల్ సిస్టమ్ ఆన్ ఈచ్ సైడ్. సో పల్మనరీ ఆర్టరీ అనేది ఎఫరెంట్ బ్రాంకియల్ సిస్టమ్లో రెండు సైడ్లో కూడా ఎరైజ్ అయ్యి ఉంటుంది. ఏ పల్మనరీ వెయిన్ ఓపెన్స్ ఇంటే లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ఏట్రియం. సో పల్మనరీ వెయిన్ అనేది ఏట్రియం యొక్క లెఫ్ట్ పార్ట్కి ఓపెన్ అయ్యి ఉంటుంది. డిప్నోయ్ ఫిషెస్ షో డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ బై అకరింగ్ ఎట్ త్రీ డిఫరెంట్ ప్లేసెస్. నియోసిరటాడస్ ఇన్ ఆస్ట్రేలియా, ప్రోటోటిరస్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ లెపిడోసిరెన్ ఇన్ సౌత్ అమెరికా. సో డిప్నోయ్ ఫిషెస్ అనేవి డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ని చూపిస్తాయి అనమాట త్రీ డిఫరెంట్ ప్లేసెస్లో. సో అవి ఏంటంటే ఇవన్నమాట, నియోసిరటాడస్ ఇన్ ఆస్ట్రేలియా, ప్రోటోటిరస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, లెపిడోసిరెన్ ఇన్ సౌత్ అమెరికా. సో ఫస్ట్ వన్ నియోసిరటాడస్. నియోసిరటాడస్ ఈజ్ కామన్లీ కాల్డ్ ఆస్ట్రేలియన్ లంగ్ ఫిష్ ఆర్ బర్నెట్ సాల్మన్. సో నియోసిరటాడస్ని కామన్గా ఆస్ట్రేలియన్ లంగ్ ఫిష్ అంటారు, లేదంటే బర్నెట్ సాల్మన్ అని కూడా అంటారు. దిస్ ఫిష్ ఈజ్ ఫౌండ్ క్వీన్స్ ల్యాండ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇట్ హ్యాస్ అన్ ఎలాంగేటెడ్ అండ్ డిప్రెస్డ్ బాడీ. సో ఈ ఫిష్ ఏంటంటే ఎక్కువగా క్వీన్స్ ల్యాండ్ ఆఫ్ ఆస్ట్రేలియా ఏరియాలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఎలాంగేటెడ్ అండ్ డిప్రెస్డ్ బాడీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఈ నియోసిరటాడస్లో. ఇట్ ఈస్ అబౌట్ 1.5 meters ఇన్ సైజ్. స్కేల్స్ ఆర్ థిన్ అండ్ లార్జ్ అండ్ ఆర్ కవర్డ్ విత్ స్పైన్స్. సో ఇదేంటంటే 1.5 meters సైజ్ ఉంటుంది, స్కేల్స్ అనేవి థిన్గా లార్జ్గా ఉంటాయి, స్పైన్స్ ద్వారా కవర్ చేయబడి ఉంటాయి. పెయిర్డ్ ఫిన్స్ ఆర్ ప్యాడిల్ లైక్. కాడల్ ఫిన్ సిమ్మెట్రికల్ అండ్ పాయింటెడ్. సో పెయిర్డ్ ఫిన్స్ అనేవి ప్యాడిల్ లైక్, అంటే పడవకి మనము ప్యాడిల్స్ వాడతాం కదా, సో బోట్కి అలాంటి ప్యాడిల్స్లా ఉంటాయన్నమాట. కాడల్ ఫిన్ అనేది సిమ్మెట్రికల్గా పాయింటెడ్గా ఉంటుంది. డెంటల్ ప్లేట్స్ హ్యావ్ ఫీబ్లీ డెంటిక్యులేటెడ్ మార్జిన్స్. లోవర్ జా ఇస్ ఫార్మ్డ్ బై ఏ స్మాల్ టూత్లెస్ డెంటరీ ఆన్ ఈచ్ సైడ్. సో డెంటల్ ప్లేట్స్ అనేవి తక్కువగా డెంటిక్యులేటెడ్ మార్జిన్స్తో ఉంటాయన్నమాట. సో లోవర్ జా అనేది ఎలా ఫామ్ అయి ఉంటుందంటే ఒక చిన్న టూత్లెస్ డెంటరీగా రెండు సైడ్లో కూడా ఫామ్ అయి ఉంటుంది లోవర్ జా అనేది మౌత్ దగ్గర. బ్రాంకియల్ ఆర్చెస్ ఆర్ 5 in number. ఫస్ట్ 4 బ్రాంకియల్ ఆర్చెస్ ఆర్ బియర్ హోలో బ్రాంచెస్, వైల్ ద ఫస్ట్ 1 హయో బ్రాంకియల్ క్లెఫ్ట్ హ్యాజ్ ఏ సూడో బ్రాంచ్. సో బ్రాంకియల్ ఆర్చెస్ అనేవి 5 ఉంటాయన్నమాట. ఫస్ట్ 4 వచ్చేసి హోలో బ్రాంచెస్గా ఉంటాయి, ఫస్ట్ 1 వచ్చేసి హయో బ్రాంకియల్ అనమాట. సో దీంట్లో ఏంటంటే సూడో బ్రాంచ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సింగిల్ ఎయిర్ బ్లాడర్ ఇస్ ప్రెజెంట్.
నియోసెరటాడస్ కెనాట్ సర్వైవ్ అవుట్ ఆఫ్ వాటర్. సో సింగిల్ ఎయిర్ బ్లాడర్ అనేది దీంట్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ నియోసెరటాడస్ అనేది వాటర్ లేకుండా సర్వైవ్ అవ్వలేదు. ఇట్ ఈస్ అన్ ఇనాక్టివ్ అండ్ స్లగ్గిష్ ఫిష్ లైయింగ్ మోషన్లెస్ ఎట్ ద బాటమ్. ఇట్ ఈస్ ఏ కార్నివోర్ ఫీడింగ్ ఆన్ క్రస్టేషియన్స్, వామ్స్ అండ్ మొలస్క్స్. సో ఏంటంటే ఇనాక్టివ్ అండ్ స్లగ్గిష్ ఫిష్ అనమాట. సో మోషన్లెస్ ఎట్ ద బాటమ్ అంటే బాటమ్ ఏరియాలో కదలిక ఏమీ లేకుండా అలా ఉంటుంది స్టబాన్ గా. సో ఇదేంటంటే కార్నివోర్ ఫిష్ అనమాట. సో ఎక్కువగా ఏం తింటుంది, క్రస్టేషియన్స్ ని, వామ్స్ ని, మొలస్క్స్ ని ఎక్కువగా ఫీడింగ్ గా తీసుకుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నియోసెరటాడస్ ని. సో డయాగ్రమాటిక్ వ్యూ ఎలా ఉంటుంది, ఫిష్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట చూడడానికి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోటోప్టిరస్, కామన్లీ కాల్డ్ యాజ్ నైల్ లంగ్ ఫిష్ ఆర్ ఆఫ్రికన్ లంగ్ ఫిష్. సో కామన్ గా ఏమని పిలుస్తారు, నైల్ లంగ్ ఫిష్ ఆర్ ఆఫ్రికన్ లంగ్ ఫిష్ అని పిలుస్తారు. సో బాడీ ఇస్ ఎలాంగేటెడ్ మోర్ ఆర్ లెస్ ఈల్ లైక్. సో బాడీ వచ్చేసి ఎలాంగేటెడ్ గా ఉంటుంది, ఎక్కువ లేదా తక్కువ ఈల్ లాగా ఉంటుంది అనమాట చూడడానికి. మెజర్స్ అప్ టు 2 meters ఇన్ లెంత్. సో మెజర్ చేస్తే 2 meters లెంత్ అనేది ఉంటుంది. స్మాల్ సైక్లాయిడ్ స్కేల్స్ ఆర్ ప్రెసెంట్ బట్ కంప్లీట్లీ ఎన్క్లోజ్డ్ ఇన్ ద స్కిన్. సో చిన్న చిన్న సైక్లాయిడ్ స్కేల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, కానీ కంప్లీట్ గా ఇవి స్కిన్ లో ఎన్క్లోజ్ అయిపోయి ఉంటాయి అనమాట. పెయిర్డ్ ఫిన్స్ ఆర్ లాంగ్, థిన్ అండ్ ఫిలమెంటస్. పెయిర్డ్ ఫిన్స్ అనేవి ఉంటాయి, అవి లాంగ్ గా, థిన్ గా, ఫిలమెంటస్ గా ఉంటాయి. డార్సల్ అండ్ కాడల్ ఫిన్స్ ఆర్ యునైటెడ్. సో దీంట్లో ఏంటంటే డార్సల్ కాడల్ ఫిన్స్ అనేవి యునైటెడ్ కలిసి ఉంటాయి అనమాట. టెయిల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ లోకోమోషన్. సో దీంట్లో ఏంటంటే ప్రోటోప్టిరస్ లో టెయిల్ అనేది ఇంపార్టెంట్ ఆర్గాన్ అనమాట. ఎందుకు అంటే లోకోమోషన్ ప్రాసెస్ కోసం. 5 pairs ఆఫ్ గిల్ స్లిట్స్ ఆర్ ప్రెసెంట్ కవర్డ్ బై అపర్ కిలం. సో దీంట్లో 5 pairs ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి ఉంటాయి. సో అవి అపర్ కిలం ద్వారా కవర్ చేయబడి ఉంటాయి. లార్వల్ గిల్స్ ఆర్ రిటైన్డ్ త్రూ అవుట్ లైఫ్ యాజ్ వెస్టేజెస్. ఎయిర్ బ్లాడర్ ఈస్ డబుల్ లంగ్. సో లార్వల్ గిల్స్ అనేవి త్రూ అవుట్ లైఫ్ అంతా కూడా వేస్టేజ్ గా ఉంటాయి. ఎయిర్ బ్లాడ్ అనేది డబుల్ లంగ్స్ గా ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఇట్ కెన్ బ్రీత్ బోత్ బై గిల్స్ ఆర్ లంగ్స్ యాజ్ ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్. సో ఇది 2 రకాలుగా కూడా బ్రీతింగ్ తీసుకోగలదు, అంటే గిల్స్ ద్వారా తీసుకోగలదు, లంగ్స్ ద్వారా కూడా తీసుకోగలదు అనమాట, ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ద్వారా. సో దీంట్లో ఇంటర్నల్ నాస్ట్రిల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఏ కార్నివోరస్ వొరాషియస్ ఫీడర్. సో ఇది ఒక కార్నివోరస్ వొరాషియస్ ఫీడర్ అని చెప్తున్నారు. డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఇట్ గోస్ ఇన్ టు సమ్మర్ స్లీప్. సో దానికి ఫేవరబుల్ కండిషన్స్ లేకపోతే కనుక అది సమ్మర్ స్లీప్ లో వెళ్ళిపోతుంది, అంటే వెళ్ళి డీప్ స్లీప్ గా నిద్రపోతుంది అనమాట. ఇట్ బరోస్ ఇన్ ద సాయిల్ అట్ ద డెప్త్ ఆఫ్ అబౌట్ 60 centimeters అండ్ సెక్రీట్స్ ఎ స్లైమీ ప్రొటెక్టివ్ కకూన్. సో ఇది సాయిల్ లో 60 centimeters వరకు తవ్వుకొని బరోస్ దాంట్లో ఉంటుంది అనమాట. సో ఇది ఒక స్లైమీ ప్రొటెక్టివ్ కకూన్ ని తయారు చేసుకుంటుంది అనమాట ఆ బరోస్ లో. ప్రోటోప్టిరస్ హ్యాస్ ఎ వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్. సో ఈ ప్రోటోప్టిరస్ అనేది ఆఫ్రికన్ కాంటినెంట్ లో వైడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే చాలా ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ ని చూపిస్తుంది అనమాట. సో ప్రోటోప్టిరస్ వచ్చేసి డయాగ్రమాటిక్ వ్యూ అయితే ఇలా ఉంటుంది, పిక్చర్ చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ లెపిడోసిరిన్, ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ సౌత్ అమెరికన్ లంగ్ ఫిష్. సో ఈ లెపిడోసిరిన్ ని కామన్ గా సౌత్ అమెరికన్ లంగ్ ఫిష్ అని పిలుస్తారు. లెపిడోసిరిన్ హ్యాస్ ఎలాంగేటెడ్ బాడీ మోర్ ఆర్ లెస్ ఈల్ లైక్. సో ఈ లెపిడోసిరిన్ అనేది ఎలాంగేటెడ్ బాడీ అనేది ఉంటుంది దీనికి. సో ఇది ఎక్కువ లేదా తక్కువ ఈల్ లాగా ఉంటుంది. బాడీ ఈస్ కవర్డ్ బై సైక్లాయిడ్ స్కేల్స్. సో బాడీ వచ్చేసి సైక్లాయిడ్ స్కేల్స్ తో కవర్ అయ్యి ఉంటుంది. పెయిర్డ్ ఫిన్స్ ఆర్ థిన్ అండ్ ఫిలమెంటస్. పెయిర్డ్ ఫిన్స్ అనేవి ఉంటాయి, ఆ ఫిన్స్ వచ్చేసి థిన్ గా ఉంటాయి, ఫిలమెంటస్ గా ఉంటాయి, అంటే ఫిలమెంట్స్ గా ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. డార్సల్ అండ్ కాడల్ ఫిన్స్ ఆర్ యునైటెడ్. సో డార్సల్ కాడల్ ఫిన్స్ అనేవి కలిసి ఉంటాయి అనమాట. నోటోకాడ్ ఇస్ పర్సిస్టెంట్ సెంటర్ ఆఫ్ అవర్ వర్టిబ్రే. సో నోటోకాడ్ అనేది పర్సిస్టెంట్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ అవర్ వర్టిబ్రే అనేది కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. 4 to 6 బ్రాంకియల్ ఆర్చెస్ ఆర్ ప్రెసెంట్. సో దీంట్లో 4 to 6 బ్రాంకియల్ ఆర్చెస్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. 4 pairs ఆఫ్ గిల్ స్లిట్స్ ఆర్ కవర్డ్ బై అప్పర్ కిలం. సో 4 pairs ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, ఇవి అపర్ కిలం ద్వారా కవర్ చేయబడి ఉంటాయి. ఇన్ ద హార్ట్ ఏట్రియం అండ్ సైనస్ వినోసెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్లీ డివైడెడ్ ఇన్ టు 2 parts. సో హార్ట్ లో ఏంటంటే ఏట్రియము సైనస్ వినోసెస్ అనేవి ఇంపర్ఫెక్ట్ గా 2 parts గా డివైడ్ అయ్యి ఉంటాయి. కోనస్ ఆర్టిరోసస్ ఈస్ పార్ట్లీ ఆర్ ఫుల్లీ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ పార్టిషన్.
పల్మనరీ ఆర్టరీ అరైజెస్ ఫ్రమ్ ఎఫరెంట్ బ్రాంకియల్ సిస్టమ్ ఆన్ ఈచ్ సైడ్. కోనస్ ఆర్టీరియోసిస్ అనేది పార్ట్లీ ఆర్ సగం లేదంటే ఫుల్గా డివైడ్ అయి ఉంటుంది, లాంగిట్యూడినల్ పార్టీషన్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఇది పల్మనరీ ఆర్టరీ అరైజ్ ఎటువైపు అరైజ్ అవుతుందంటే ఎఫరెంట్ బ్రాంకియల్ సిస్టమ్ నుంచి రెండు సైడ్లా కూడా అరైజ్ అయ్యి ఉంటుంది. ఏ పల్మనరీ వెయిన్ ఓపెన్స్ ఇన్ టు లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ఏట్రియం. సో పల్మనరీ వెయిన్ అనేది ఏట్రియం యొక్క లెఫ్ట్ పార్ట్లోకి ఓపెన్ అయ్యి ఉంటుంది. ఎయిర్ బ్లాడర్ ఇస్ డబుల్ లంగ్. సో దీంట్లో ఎయిర్ బ్లాడర్ అనేది డబుల్ లంగ్ లాగా ప్రజెంట్ అయి ఉంటుంది. ఫీడ్స్ ఆన్ స్నేల్స్ అండ్ ఆల్గే. సో ఇది ఆల్గేని స్నేల్స్ ని ఫీడింగ్ గా తీసుకుంటుంది. లెపిడోసిరన్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ ఎస్టివేషన్ అండ్ కెన్ సర్వైవ్ ఇన్ డ్రైయింగ్ కండిషన్ బై మేకింగ్ ఏ స్మాల్ అపర్చర్ ఇన్ ద మడ్ ఫర్ రెస్పిరేషన్. సో ఈ లెపిడోసిరన్ అనేది ఎస్టివేషన్ అంటే డ్రై కండిషన్స్ లో కూడా సర్వైవ్ అవ్వగలే నేచర్ అనమాట. సో ఇదేంటంటే ఆ డ్రై కండిషన్స్ లో కూడా ఒక చిన్న అపర్చర్ని చేసుకొని మడ్లో అంటే చిన్న గుంటలాగా పెట్టుకొని దాంట్లో ఒక చిన్న అపర్చర్ని పెట్టుకొని రెస్పిరేషన్ ప్రాసెస్ కోసం అది యూజ్ చేసుకుంటుంది అనమాట. లార్వా బిహేవ్స్ బోత్ సక్కర్స్ అండ్ గిల్స్. సో లార్వా అనేది సక్కర్స్ ని గిల్స్ ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ లెప్టోసిరన్ ని చూడొచ్చు. డయాగ్రమాటిక్ వ్యూ అయితే ఇది వచ్చేసి ఇలా కనిపిస్తుంది మనకి. సో పిక్చర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ మైగ్రేషన్ ఇన్ ఫిషెస్, టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఇన్ ఫిషెస్, డిప్నాయ్. థ్యాంక్ యూ.